లంగ్ క్యాన్సర్ సాధారణంగా స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇలాగే నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్లో కూడా స్క్వామస్ సెల్ కార్సినోమా, ఎడినో కార్సినోమా, లార్జ్ సెల్ కార్సినోమా, అన్డిఫరెన్షియేట్ కార్సినోమా, అలాగా డిఫరెంట్ డిఫరెంట్ సబ్ డివిజన్స్ ఉంటాయి. వీటన్నిటిలో కూడా నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అనేది 80% ఆఫ్ క్యాన్సర్స్కి కారణమవుతూ ఉంటుంది. ఎప్పుడున్నా సరే డిసీజ్ మనం లోకల్గా ఉన్నప్పుడు, అంటే లంగ్స్కి మాత్రమే లిమిట్ అయి ఉన్నప్పుడు, ఒక లోపు మాత్రమే లిమిట్ అయినప్పుడు, లోకలైజ్డ్గా ఉన్నప్పుడు సాధారణంగా క్యూర్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే క్యూర్ రేట్ ఎప్పుడూ కూడా సర్వైవల్ని 5 ఇయర్ సర్వైవల్ రేట్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ వ్యాధి కనుక లోకలైజ్డ్గా ఉంటే 5 ఇయర్ సర్వైవల్ రేట్ 60% అని చెప్పుకోవచ్చు. అది కాకుండా చుట్టుపక్కలకి స్ప్రెడ్ అయి ఉంటాయి, అంటే లోకలీ అడ్వాన్స్డ్ ఉంటే 5 ఇయర్ సర్వైవల్ రేట్ 30%గా ఉంటుంది. అలాగే మెటాస్టాటిక్ డిసీజ్ అంటే స్టేజ్ 4 డిసీజ్ ఉంటే కనుక 5 ఇయర్ సర్వైవల్ రేట్ less than 6% ఉంటుంది జరుగుతూ ఉంటుంది. లంగ్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడం చాలా కష్టం అండి, ఎందుకంటే లంగ్స్ ఈజీగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. అందుకని మన లక్షణాలు బయటపడటానికి, లంగ్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయడానికి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. సాధారణంగా మనకి లక్షణాలు తెలుసుకోవాలంటే దగ్గు రావటం, అంటే 2 నెలలు 3 నెలల నుంచి దగ్గు రావటం, అంటే మందులు వాడినా యాంటీబయాటిక్స్ వాడినా మందులు వాడినా కూడా దగ్గు తగ్గకపోవటం, దగ్గుతో పాటు ఒకసారి రక్తం రావటం, అలాగే ఊపిరి తీసుకోవటం ఇబ్బంది అవటం, అంటే బ్రెత్లెస్నెస్ అంటారు, ఊపిరి తీసుకుని ఇబ్బంది అవటం, ఛాతీ నొప్పి రావటం, చెస్ట్ పెయిన్ అంటారు. ఇది కాకుండా స్వరంలో మార్పు రావటం, ఇవన్నీ చాలా కామన్ సింటమ్స్గా కనపడుతూ ఉంటాయి. ఇది కాకుండా ఒకవేళ వ్యాధి కనుక ఎక్కువ స్ప్రెడ్ అయితే, ఒకవేళ బ్రెయిన్ స్ప్రెడ్ అయితే తలనొప్పి రావటం, వాంతులు వికారం ఉండటం, అలాగే పక్షవాతం రావటం జరుగుతూ ఉంటుంది. అలాగే లివర్కి స్ప్రెడ్ అయితే దానికి సంబంధించిన సింటమ్స్ అంటే ఆకలి తక్కువగా ఉండటం, జ్వరం రావటం, కామర్లు రావటం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అది స్ప్రెడ్ అయిన బాడీ పార్ట్ని బట్టి కూడా సింటమ్స్ వస్తూ ఉంటాయి. మోస్ట్ కామన్గా లంగ్ క్యాన్సర్ బోన్స్కి స్ప్రెడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే బోన్స్ పెయిన్ రావటం, అలాగే ఎప్పుడైనా వెన్నుపూస కనుక వ్యాధి వ్యాపిస్తే ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది. లంగ్ క్యాన్సర్ డయాగ్నోసిస్లో ఫస్ట్ వ్యాధి లోకలైజేషన్ చాలా ఇంపార్టెంట్, అంటే వ్యాధి ఎక్కడుంది అని తెలుసుకోవాలి. దానికోసం సాధారణంగా సిటీ స్కాన్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతూ ఉంటుంది. దానికోసం బయాప్సీ టెస్ట్ అంటే ముక్క పరీక్ష చేయడం జరుగుతూ ఉంటుంది. దానికోసం ఒకసారి బ్రాంకోస్కోప్ అంటే స్కోపీ ద్వారా డైరెక్ట్గా వ్యాధిని చూసి అక్కడి నుంచి బయాప్సీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి బ్రాంకోస్కోపీ యాక్సెస్ లేకపోతే సిటీ స్కాన్ ద్వారా కూడా బయాప్సీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత సాధారణంగా వ్యాధి స్ప్రెడ్ గురించి పెట్ స్కాన్, అలాగే ఒకవేళ సర్జరీ చేయాలనుకుంటే కనుక వ్యాధి ఎగ్జాక్ట్ ఎంత ఎక్స్టెంట్ స్ప్రెడ్ అని తెలుసుకోవడం ఎంఆర్ఐ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈబస్ అనే టెక్నాలజీ కూడా చాలా పాపులర్ అయింది. ఈబస్ అంటే అది ఒక టైప్ ఆఫ్ బ్రాంకోస్కోప్. ఆ బ్రాంకోస్కోప్కి మన గొట్టంలో మన గొంతులోంచి పాస్ చేసేటప్పుడు దాంతోపాటు ఒక అల్ట్రాసౌండ్, చిన్న అల్ట్రాసౌండ్ ప్రోబ్ ఉంటుంది, అలాగే ఒక నీడిల్ కూడా ఉంటుంది. ఆ అల్ట్రాసౌండ్ ప్రోబ్ మూలంగా మనకి లంగ్స్లోకి పాస్ చేసేటప్పుడు, మన ట్రకేలోంచి పాస్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ చుట్టుపక్కల ఉన్న నోడ్స్ క్లియర్గా కనపడుతుంటాయి, బ్లడ్ వెజల్స్ నోడ్స్, అలాగే వ్యాధి క్లియర్గా కనపడి అందులోంచి మనకి నీడిల్ చేసే అవకాశం చాలా ఈజీగా ఉంటుంది. దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండి మనకి విజన్ చాలా క్లియర్గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మాలిక్యులర్ టెస్టింగ్ వింటడం జరుగుతూ ఉంటుంది. ఈ మాలిక్యులర్ టెస్టింగ్లో మనకి వ్యాధికి కారణమైన మాలిక్యూల్స్ అంటే జెన్యూన్లో మార్పులు, జీన్స్ చేంజ్ తెలుసుకొని దాని ద్వారా టార్గెటెడ్ థెరపీ మిస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా లంగ్ క్యాన్సర్కి వచ్చేసరికి మాలిక్యులర్ టెస్టింగ్లో ఈజీఎఫ్ఆర్, అందరు కామన్గా వింటూ ఉంటారు, ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్స్ అంటారు, ఈజీఎఫ్ఆర్ జీన్ మ్యూటేషన్స్, అలాగే రాస్ జీన్ మ్యూటేషన్, కేరాస్, బీరాఫ్, అలా డిఫరెంట్ డిఫరెంట్ మ్యూటేషన్స్ మనం కనుక్కోవడానికి అవకాశం ఉందండి. అలాగే PD-1 రిసెప్టార్ ప్రోటీన్స్ గురించి కూడా, వాటి మ్యూటేషన్స్ కూడా మనం తెలుసుకునే అవకాశం జరుగుతూ ఉంటుంది.